ఎస్, కొద్ది గంటల ముందే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది అధికారికంగా. అది కూడా స్వయాన ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గారి ట్వీట్ ద్వారా. విజయసాయిరెడ్డి గారి ట్వీట్ చాలా స్పష్టంగా చెబుతుంది, అమరావతి కాదు క్యాపిటల్గా విశాఖే ఉండబోతుంది అనేది. ఆ ట్వీట్ సారాంశం ఒకసారి చాలా క్లియర్గా గమనిస్తే కనుక ఆయన ట్వీట్ ఏం పెట్టారు అంటే, 28వ తేదీన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలుకుదాం, విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో థ్యాంక్ యూ జగనన్న అంటూ జననేతకు ధన్యవాదాలు చెబుదాం అని ఒక ట్వీట్ చేశారు. అంటే ఈ ట్వీట్ చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది, ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు, ఆల్రెడీ జగన్ గారు విశాఖను రాజధానిగా ప్రకటించేశారు, అందరూ ధన్యవాదాలు చెప్పేందుకు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, జగన్ గారి అభిమానులకు కానివ్వండి, అంటే ప్రకటనకు ఏ రకంగా ప్రకటన వస్తుందో అనేది ఆల్రెడీ అర్థమైపోయింది. ఇంకా ఈ దీన్ని బట్టి చాలా క్లియర్ కట్గా ఒక సంకేతం వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి విశాఖపట్నంలో. అంటే దాదాపు జగన్ గారికి 24 కిలోమీటర్ల మేర జగన్ గారికి ఒక ఘన స్వాగతం పలకనున్నారు విశాఖపట్నంకు చెందిన నేతలు కానివ్వండి, మొత్తం ఆ స్టేట్ అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్ గారి అభిమానులు వైసీపీ నేతలు అందరూ విశాఖకు చేరుకుంటున్నారు. విశాఖలో మొత్తం 24 కిలోమీటర్ల మేర ఆయన వస్తుంటే ఆయనకి ఘనంగా స్వాగతం పలకాలి, ఒక రెడ్ కార్పెట్ ద్వారా పూలు జల్లుతూ ఒక స్వాగతం పలకాలని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి దాదాపు 3 గంటల పాటు ఈ స్వాగత కార్యక్రమం ఉండబోతుంది విశాఖలో. అంటే కళ్ళు చెదిరేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారన్నమాట. అంటే ఇక రాబోయే రోజుల్లో విశాఖ నుంచే అధికారికంగా పరిపాలనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు అక్కడే మొదలవుతాయి, దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇదే టైంలో ఎప్పుడైతే విశాఖను రాజధానిగా ప్రకటించారో అదే టైంలో దాదాపు 1290 కోట్ల పనులకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు జగన్ గారు అనే క్లారిటీ కూడా మనకి అందుతుంది. అంటే రాజధానిగా ప్రకటించిన వెంటనే ఒకసారి విశాఖలో పర్యటించడం, అందరికీ అక్కడ వాళ్ళ స్వాగత సుమాంజుల్లో అందుకోవడం, ఆ తర్వాత 1290 కోట్ల పనులకు ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, ఇదంతా కూడా ఒకే రోజు జరిగిపోబోతుంది. ఒక్క ఈ చిన్న ట్వీట్తో ఏపీ క్యాబినెట్ చర్చ ఇంకా పూర్తవకుండానే, అధికారికంగా డెసిషన్ రాకుండానే, ఎందుకంటే విజయసాయిరెడ్డి గారి ట్వీట్తో మొత్తం క్లారిటీ వచ్చేసింది అందరికీ, ఇంకా విశాఖ రాజధానిగా ఉండబోతుందని. అయితే ఇదే టైంలో ఈ ప్రకటన ఏదైతే ఉందో ట్విట్టర్ ద్వారా ఆయన అభిప్రాయం ఏదైతే వ్యక్తం చేశారో దాని మీద అమరావతి రైతులు పూర్తిగా మండిపడుతున్నారు. క్యాబినెట్ చర్చ ఇంకా జరగకుండానే ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు, ఇది ఉద్వేగాలు రెచ్చగొట్టే ధోరణి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఏదేవైనా అంటే కొన్ని గంటల ముందు, ఇంకా ఎంతో టైం లేదు, రేపే ప్రకటించాల్సిన టైంలో కొన్ని గంటల ముందు ఆయన ట్వీట్ చేశారు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక ఎంపీ డైరెక్ట్గా అందులోకి విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు జగన్ గారితో ఉండే వ్యక్తి, నేత, కీలక నేత వైఎస్ఆర్సీపీలో, ఆయన ఈ ప్రకటన చేయడం ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే జరగబోయేది ఇదే కాబట్టి, ఆల్రెడీ అన్ని కార్యక్రమాలు ముందు నుంచే ఏర్పాటు చేయాలి కాబట్టి ముందే ఆ అభిమానులు అందరూ కూడా విశాఖకు చేరుకుంటారనే ఉద్దేశంతో ఆయన ముందు ఈ ప్రకటన చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఒక క్లారిటీ వచ్చేసింది, ఇంకా విశాఖను రాజధానిగా ఇంకా జగన్ గారి నోటు నుంచి అధికారికంగా ప్రకటన చేయడం ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.